కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్. హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చచ్చిపోయినని మాత్రం చెప్పండి అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి. ఈ పేట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏమైంది? అమ్మో, గుండెలేటి కలుకుమంటుంది. ఏం జరిగింది? నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మల్ అండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌట్. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది. నీరసం వీక్నెస్ తో వచ్చింది. వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూతుడు నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం. ఇందాక నాకేమైందయ్యా? అమ్మా, నేను అడుగుతున్నాడేంటి? పంపదీసి నిజం చెప్పేశాడు కదా. అలా నీళ్ళు అవుతావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు, ఇందాక నాకు, ఇందాక మీకు, ఇందాక నాకు, ఇందాక మీకు, ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. తీసుకోండి. థ్యాంక్స్. ఓ మూల ఇంట్లో చెల్లెలికి పెళ్లి చూపురా. ఈ విధంగా టోర్నమెంట్స్ వాడు తలకాయమెంట్స్ అని లేదు చక్కా పోతాడా? ఏం పర్లేదు. ఏమయ్యా దివాకర్, నువ్వైనా వాడు కొంచెం గట్టిగా బుద్ధి చెప్పవయ్యా. రే, ఈ కుర్రాడు దివాకరం అని. నమస్కారం అండి. హలో. మా వాడి ఫ్రెండు, చాకులాడు కుర్రాడు. కొంచెం అప్పుడప్పుడు అబద్ధాలు చీటింగులు లాంటి చేస్తాడనుకో, ఏం పర్లేదు. అయితే మాత్రం ఏం తెలివితేటలు, ఏం సంపాదన, ఎంత లౌక్యం. వస్తున్నా. రే, మీరు మాట్లాడుతుండీ. ఏం పర్లేదు. నేను మా బలరాం గారి కొడుకు ఫ్రెండ్ అన్నమాట. ఏం లేదయ్యా ప్రభాకరం. దివాకరం. ఏం పర్లేదు. ఇప్పుడు పిల్ల చాలా బాగుంటుంది, చీలవతి గుణవతి అని చేసుకుంటున్నావు. ఏమంటావు? మీరు భలే అబద్ధాలు ఆడతారు పిన్ని గారు. మూర్తి బాబాయ్ గారికి ఇంకా 50 నిండు లేదా? ఎవరైనా వింటే నవ్విపోతారు. శీలం అంటే నిజమే కానీ. ఇదిగో ఈ కానీలో కట్టాలు నాకు అక్కర్లేదు. రోజు పేపర్లు చదువుతున్నాం కదా, కిసాలపో చచ్చిపోతున్నారని. అవునా కదా? అదేనండి, చావు గురించి చెప్పాలంటే వెనకడు కొరాడు కూడా చచ్చిపోవాలని. పెళ్లి చూపులు అవుతుంటే చావుల గురించి నా దగ్గర చెప్పకు. నేను అస్సలు వినలేను. ఒక్కడే కొడుకు, కట్నం ఆశ లేదు, పిల్ల గుణవంతురాలు చాలు, అందుకే చేసుకుంటున్నాం. అంచేత ఇదిగో ఈ పెళ్లి ఇలా జరిపించేశామంటే ఇక నాకు కావాల్సిందల్లా అమ్మాయి తొందరగా నెల తప్పడం. ఏమంటావు? అదే అదే, నెల తప్పడం గురించే ఇంత పెళ్లి అయితే చెప్పయ్యా. ఏంటో కూడా ఓపీ చందుకి కుర్రాళ్ళు మొత్తానికి అన్న మాట నిలబెట్టారు. ఇంత పెద్ద కప్పు కొట్టుకు రావటం మన కాలనీకి చాలా చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. మరి మనం కూడా ఈ సమానత ప్రకారం ఈ యువ కిశోరానికి సన్మానం జరిపించడం చాలా చాలా బాగుంటుంది. ఓపీ చందుకి. నవ్వు వంకరగా వస్తుంది. నీ సిన్సియారిటీకి మురిసిపోవడం వల్ల. ఏం మురిసిపోవడం నా బొందా? ఆ పెళ్లి కొడుకు తండ్రి ఎదుటి వాళ్ళని పూర్తిగా మాట్లాడకపోవడం వల్ల బ్రతికి బయటపడ్డాను కానీ, లేకపోతే ఇవాళ గోపిచంద్ గారి చేతిలో నాకు భరితి పూజే. అబ్బా ఇంకెంత, ఈ రోజు మార్చి 30, ఇంకొకే రోజు. చాలా పరిసరంలోని ఫుట్బాల్ ఆటలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. అసలు పుడుతూనే పురిటి మంచం మేయించి దొడ్డి గుమ్మం దాకా ఫుట్బాల్లా ఎగురుకుంటూ పోయి గుమ్మం తగలడంతో మళ్లీ వెనక్కి మంచం దగ్గరికి దొర్లుకుంటూ వచ్చి మంచం మీదకి ఎగిరిపడ్డాడు. ఉయ్యాల్లో బోర్లా పడుతూనే ఎడంకాలితో తల్లి చేతిలో కాఫీ కప్పుని హెడేల్మని తన్నడంతో
ముక్కురు చూసి కొట్టినట్టు అది వెళ్లి నూతులో పడింది. ఆ సీసాను ఆ షాట్ కొట్టం చూసిన నేను ఏనాటికైనా ఇతను ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్లి కప్పు కొట్టుకొస్తాడనుకున్నాను. అయితే ఈ ఆట మన గోపీచంద్ ఆడు. ఇంతలో మీరు ఉపన్యాసం అయిపోయింది, మీరు వెళ్ళి కూర్చోండి. ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడదాం అనుకున్నాను. చిన్న సవరణ, ప్రేక్షక మహాశయుల కోరిక ప్రకారం ఇప్పుడు మన సన్మాన గ్రహీత శ్రీ గోపీచంద్ గురించి వారికి ఆంతరంగిక మిత్రుడైనటువంటి మన శ్రీ దివాకరన్ గారు రెండు ముక్కలు మాట్లాడాలని కోరుతున్నాను. ప్రజలకు నమస్కారం. ప్రియమిత్రుడు మా గోపీచంద్ కి ఈనాడు సన్మానం జరగటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు తెలుసు ఆటలంటే మాటలు కాదు, ముఖ్యంగా ఆ యొక్క ఫుట్బాల్, ముఖ్యంగా మన గోపీచంద్ ఎంతో చాకచక్యంతో ఎంపైర్ కి లంచం ఇచ్చి మందు పార్టీ ఇచ్చి గొప్ప కప్పు గెలిచాడంటే అది మామూలు విషయం కాదు. వాడు కప్పుల్నే కాదు మనుషులైనా సరే కొడతాను అంటే కొడతాడు, చంపుతాను అంటే చంపుతాడు. అంత పట్టుదలైన వాడు నా స్నేహితుడు గోపీచంద్. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాడు, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. ఆ స్నేహం ఆ సాహసం ఏది చేసినా సరే వాడికి వాడే సాటి. మా వాడు ఆటల్లో శకుని లాంటి వాడు, ఆవేశంలో అర్జునుడంతటి వాడు, మాయ చేసి తప్పించుకోవడంలో శ్రీకృష్ణుడంతటి వాడు. ఏ విషయమైనా సరే తన కడుపులోనే దాచుకుంటాడు, ఎంత పేతరసైనా సరే. కడుపులో దాచుకుంటాడో కాళ్ళలో దాచుకుంటాడో మాకేం తెలుసు అయ్యా, శాంపుల్ గా మొక్క చెప్పచ్చు కదా. ఏ చెప్పలేననా? ఏమో మాకేం తెలుసు? అయితే చెప్తాను కాసుకోండి. చెప్పు. తన సొంత చెల్లెలు కడుపు వస్తే గుప్చిప్గా మరొకరు తెలియకుండా హాస్పిటల్లో అబార్షన్ చేయించి ఇక్కడెవరికీ తెలియకుండా ఎక్కడో రాయగడ సంబంధం చేస్తున్నాడు. ఏ ఇది కడుపులో దాచుకోవడం కాదా? మాయ చేసి తప్పించుకోవడంలో కృష్ణుడంతటి వాడంటే ఏమిటో మరి. అవును, శాంపుల్ కో ముక్క చెప్తే బాగుంటుంది. అబ్బా ఎవరండి జనం, పెద్దానికి శాంపుల్ ముక్క చెప్పని చంపేశారు, ఏం చెప్పలేనుంటారా? దానికే ఉంది చెప్పు. ఎవరే మొన్న దోరపూడి దొంగ నోట్ల ముఠా కేసులో అందరూ దొరికిపోయారు, కానీ అసలు వాడు దొరకలేదు. అవునా కాదా? అవునా. ఇదే సిఐ గారాన్ని పట్టుకోవడానికి మన కాలనీ చుట్టూ గోర్ఖా తిరిగినట్టుగా తిరిగాడు, కానీ పట్టుకోగలిగాడా? లేదు. కరెక్ట్. ఇంతకే ఆడెవడో మావాడే. ఇప్పుడండి కాళ్ళలో అసలు పండగ. ఇప్పుడు ఇంకా చూసుకోండి అన్నయ్య గారు, ఆ దివాకరం గాడికి మూడింది. దివాకరుడు నీ ప్రవర్తన రాత్రి ఎంత పెంట పెట్టేశావయ్యా. ఆ గోపీచంద్ను అరెస్ట్ చేయించి అవమానించావు, అటు బాల సంబంధం చెడిపోయింది, ఇటు పట్నాయకేమో బలరాం గారిని తిట్టిన తిట్టి తిట్టకుండా వెళ్లిపోయాడు. ఇక మా అక్కేమో తిట్టి 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 ఇప్పుడే ఊరుకుంది. తిట్టలేక కాదయ్యా, తిట్లు లేక. అప్పుడే ఏమైందండి? ఇప్పుడు ఆ గోపి వచ్చాకుంది చూడండి. వచ్చాకేమిటండి? వచ్చేశాడు, రుజువులు లేవని వదిలేశారంట. ఏం చెప్పినారు? ఏమిటి మీరు అనేది? అవునమ్మా, గోపిని వదిలేశారు. నువ్వేదో ఈ షాప్ పెట్టుకుని పైకి వస్తావని ఎన్ని వెదవ పనులు చేసినా సహించాను, ఎవరు ఎన్ని మాటలు అన్నా భరిస్తూ వచ్చానరా. నీకు నీడనిచ్చి నే కొని తెచ్చుకున్నది తల ఒప్పులు. నువ్వు నా కన్న బిడ్డవు కాకపోయినా ఆ ప్రభు ఇచ్చిన హాని ముచ్చి వనుకుని
మమకారంతో చూసుకుంటూ వచ్చాను. బాగుపడు, ఇంకా బాగుపడు రా, వెంటనే షాప్ కార్యక్రమం వెళ్ళిపో, ఇంకేం మాట్లాడుకు, ఇక మీద నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ముందు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ ఏమిటండి ఇది, దేశంలో ఒకటే పెద్ద సమస్య అయినట్టు, ఏమిటి సడన్ రైడింగ్? అనవసరంగా ఇతని మాటలు విని ఆ గోపిచంద్ర అరెస్ట్ చేశాం, కానీ ఆధారాలు ఏం దొరకలేదు. ఇప్పుడు ఇతని దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని ఆ గోపిచంద్ రిపోర్ట్ చేస్తూనే వచ్చాం. మీ దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి కదూ? ఉన్నాయి. అదు ఎక్కడున్నాయో మాకు తెలుసు. అది మీకు సంబంధించింది కాదు. మేడం గారు, నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ ఫస్ట్ వరకు నువ్వు అన్ని నిజాలే మాట్లాడితే మన పెళ్లి జరుగుతుంది. వాడు ఇన్నాళ్ళు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో ఇది చూసిన తర్వాత అర్థమైంది. ఒక మనిషి నెలలాళ్ళ పాటు నిజాలే మాట్లాడితే దానివల్ల జరిగే అనర్థాలు ఏమిటో నీకు తెలుసా? జీవితాంతం అబద్ధాలు చెప్పే కంటే ఎక్కువేం జరగవు. ఇంతవరకు జరిగింది చాలమ్మా, జరిగింది చాలు. ఇలాంటి ఒప్పందాలు పెట్టి వాడి జీవితంతో ఆటలాడుకోకు. అతను ఎంతమందితో ఆటలాడుకుంటున్నాడో మీకు తెలీదు. నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని బలంగా నమ్మి పిచ్చివాళ్ళ తప్పుడు పనులన్నీ చేశాడమ్మా. తప్పుడు పనులు చేశాడు కాబట్టే ఎలాగైనా వదులుచుకోవాలని ఈ ఒప్పందం పెట్టాను. నన్ను మోసం చేసి గెలుచుకోవాలనుకోవడం నాకు అసహ్యం. కానీ కానీ వాడు ప్రేమ సత్యం అయితే ఈ పందెంలో గెలుస్తాడు. ఈ పందెం గెలవడం కోసం ఆ గోపి చేతిలో చస్తాడేమో అని నాకు భయంగా ఉందమ్మా. ఆ గోపి ఎంత రాక్షసుడో నీకు తెలీదు. తెల్లవారిందో లేదో అప్పుడే దివాకరాన్ని అరెస్ట్ చేయించాడు. ఇంకా ఏం చేస్తాడని నాకు చాలా భయంగా ఉంది. నా మాట విని ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకో. చూడండి పురపామణి గారు, నేను మొదట్లో అగ్రిమెంట్ రాసింది అతను వదిలించుకోవడానికి, అందులో సందేహం లేదు. కానీ ఈ నెల్లాళ్ళు చాలా సిన్సియర్గా అతను నిజాలు చెప్పడం చూస్తుంటే నాకు కూడా అతని మీద గౌరవం ఇష్టం పెరిగి పెరుగుతాయే. ఎంతగా తెగించారే నువ్వు, ఇన్నాళ్ళు నువ్వు సంపాదించి తీసుకొస్తున్నావని భయపడ్డానే. నీ రూల్స్ ముందు పద్ధతులు అన్ని సహించానే. నా కూతురు ఒక నీచుడితో సంబంధం పెట్టుకుంటుందంటే అందుకు ఒప్పుకోనండి, ఒప్పుకోను. ఇదిగో చూడు, నువ్వు ఆ దివాకర్ గారిని పెళ్లి చేసుకుంటే నేనే నూతులోనో గోదావరిలోనో దూకుతానే. నువ్వు అయితే దొడ్లో ఉంది, గోదావరి అయితే ఊరి బయట ఉంది. అమ్మో 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 అమ్మో, ఏ కూతురే కన్నతల్లి నేను అంటుందా? నేను అంటున్నాను. ఇప్పటిదాకా వాడు ఏం నిజాలు చెప్పాడనే రేపేదో చెప్పు మరగబెట్టడానికి నిక్షేపం అంట గోపి బాబును పట్టుకొని దొంగ నోట్లు మారుస్తాడంటాడా? అలా దొంగ నోట్లు మార్చేవాడైతే పోలీసులు అతను ఎందుకే వదిలేస్తారు? మీరు చెప్పండి, ఎందుకే వదిలేస్తారు? ఆ దివాకరం గారు నిజాలు చెప్పడానికి ఇదన్న మాట కారణం. తప్పు తీరినవన్నీ జైలు ఎందుకు పెడతారు, వదిలి పెట్టేశారు. నువ్వెక్కడికే? పోలీస్ స్టేషన్ కి, దివాకరాన్ని బెయిల్ మీద విడిపించడానికి.